మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు మూవీస్లో చేస్తున్నాడు. ఈ మూవీల తర్వాత మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుస ఫ్లాపులతో దిగాలు పడ్డ శ్రీను వైట్లకి ఈసారి అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి రవితేజ నీకోసం సినిమాతోనే శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన వెంకీ దుబాయ్ సీన్ కూడా ఆడియన్స్ను అలరించాయి. దీంతో రవితేజ అతడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయి అంగీకరించాడని సమాచారం.